హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు ప్రధాన పార్టీల నేతలు, ప్రధానంగా టీఆర్ఎస్ బీజేపీ నేతలు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి గెలుపే లక్ష్యంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కోసం మంత్రులు ఇప్పటికే నియోజకవర్గాన్ని చుట్టేశారు. మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ హుజూరాబాద్ లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గురువారం జమ్మికుంట మండలం మాడిపల్లిలో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈటల రాజేందర్ పై నిప్పులు చెరిగారు. ఆయన తన బాధను ప్రజల బాధగా చూపించి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. మనం ఆలోచన చేసుకోవాలి. ఎన్నికల్లో అందరు చెప్పింది వినాలి. ఏ తోవలు పోతే మనకు పని అవుతుంది, మనకు అన్నం పెట్టే చెయ్యేది, కష్టంలో మనం నిన్నటిదాకా ఆదుకున్న పార్టీ ఏది, రేపు మనను కాపాడగలిగేటోళ్ళు ఎవరు, మంచికి చెడుకు అని ఆలోచన చేయాలి. అంతే తప్ప నాలుగు కాయగొరుకుడు మాటలు చెప్పో, మొసలు కన్నీరు గార్చి ఏడ్చి నాలుగు డైలాగులు కొడితే అది కడుపు నింపదు. మీరు వినండి, నేను చెప్పిన విషయాల్లో న్యాయం ఉందా లేదా, వాస్తవం ఉందా లేదా. ఇది కరెక్ట్ అయితేనే మా పార్టీని గెలిపించు, లేదు ఇలా ఈటల రాజేందర్ గారు చెప్పేది కూడా వింటున్నారు. ఏం చెప్తున్నాడు? ఒక్కటన్నా ప్రజలకు పనికొచ్చే మాట ఉన్నదా? ఎంతసేపు ఏమంటాడు, ఇగో దళిత మంది ఆపాలి, సిలిండర్ ధర పెంచాలి, గ్యాస్ పెరగాలి, పెట్రోల్ పెరగాలి, డీజిల్ ధర పెరగాలి, కాయగూరలు పెరగాలి, మంచి నూనె పెంచి చేసిన ఏమో మీ బీజేపీ పార్టీ కథ గిది. ఇంకా ఏం చెప్పి, అదేం చెప్పనీకి లేదు కదా. టీఆర్ఎస్ వాళ్ళ మేము వచ్చినాం, ఏం చెప్తాం చెల్లే? 200 ఉన్న పెన్షన్ ఆ ముసలోళ్ళకు ఇంత 2116 చేసినాం. నిన్న ఇవాళ ఇంత 10 కిలోల బియ్యం వస్తుంది. మా అవ్వ ఆత్మగౌరవంతో బతుకుతున్నది, కోడలి పిల్ల మంచిగా చూసుకుంటుంది అన్న తప్పున్నది ఏమన్నా, వాస్తవమా కాదా? వృద్ధులకు వితంతులకు 10 అంతలు పెంచిండు, 200 2116 చేసిండు కేసీఆర్ గారు. ఆడవీళ్ళ పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి పథకం కింద 116 రూపాయలు వచ్చినాయి. ఇక్కడ మీ అందరికి ఒక మాట చెప్పాలి, ఒక 5 ఏళ్ల కింద కళ్యాణ లక్ష్మి పథకం ప్రారంభమైనప్పుడు మొదలు ఎస్సీలతో ప్రారంభమైంది. 50,000 రూపాయలే ఇచ్చిండప్పుడు, ఫస్ట్ ఎస్సీలకే ఇచ్చిండు. జరొక్క ఏడాది 2 ఏళ్ల వరకు చేయి తిరిగినాక ఏం చేసిండు ముఖ్యమంత్రి గారు? ఎస్సీలే కాదు, ప్రతి పేదింటి ఆడపిల్లకు, ఈ కులం ఆ కులం లేదు, అన్ని కులాల్లోని పేదింటి ఆడపిల్లలకు 116 రూపాయలు ఇచ్చిందా లేదా? ఇవాళ దళిత బంధు కూడా అంతే, ముందు ఎస్సీలతో ప్రారంభమైంది. అటు కరోనా నుంచి కోలుకున్న అనంతరం మంత్రి గంగుల కమలాకర్ సైతం హుజూరాబాద్ లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి అభివృద్ది గురించి వివరిస్తూ టీఆర్ఎస్ కు ఓటు వేయాలని ప్రజలను కోరారు. హుజూరాబాద్ లో బీజేపీని ప్రజలెవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఇంకో 3వ ఆరు చేంజ్ చేస్తాడు. ఎన్ని రోజులు 3వ ఆరు ఇక్కడ అధికార పార్టీ ఉండే ఏం చేయలేకపోయిండు, ప్రతిపక్ష చేంజ్ చేస్తాడు ఏం చేయలేకపోడు. ఎట్టి పోస్టులో ప్రజలు వీళ్ళకు ఆ త్రిబులార్ను పంపించే అవకాశమే లేదు. ఎట్టి పోస్టులో బీజేపీ పార్టీ గెలిచే సమస్య లేదు. ఎందుకోసం బీజేపీ పార్టీ గెలుస్తుంది? ఎందుకోసం కేసీఆర్ పార్టీ కోటయ్యారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ కేసీఆర్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఈ 24 అవర్స్ పవర్ వస్తుంది, కాలుష్య జలాలు వస్తుంది, రైతు బీమా వస్తుంది, రైతు బంధు వస్తుంది, దళిత బంధు వస్తుంది, కళ్యాణ గొప్ప గొప్ప పథకాలు వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే. తెలంగాణ రాష్ట్రానికి కారకులు గౌరవ ముఖ్యమంత్రి గారు స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు ఉందంటే టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉన్నది. ఏ ముఖం పెట్టుకుని ఇవ్వాలి? ఈటలేందరూ బీజేపీ నుంచి ఓటాడతాడు? గ్యాస్ ధర పెంచినామని చెప్పా, రైతులు నల్ల చట్టాలు తెచ్చినామని చెప్పా, లేకుంటే మోటార్కు మీటర్ పెడతామని చెప్పా, ఏ ముఖం పెట్టుకుని వస్తాడు? ఎందుకు ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ సైతం జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది. ఆ పార్టీ ఈటల రాజేందర్ కోసం రాష్ట్ర నాయకులంతా ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హుజూరాబాద్ ప్రజలు నిజాయితీతో ఆలోచిస్తారని అన్నారు. టీఆర్ఎస్ అభివృద్ధి చేస్తుంటే ఓట్లెందుకు కొనుక్కుంటోందని మండిపడ్డారు. 30 తారీఖు సింగపూర్ అందరూ కూడా పెళ్లి పోతారు కదా, పెళ్లికి మంచి తయారై పోతాం కదా, అందరు కుటుంబ సభ్యులు పోతాం కదా. 30 తారీఖు కూడా మన పండుగ, ఆ రోజు పండుగ అయితే పండుగ అసలు పండుగ 2 తారీఖు, దీపావళి 4వ తారీఖు కాదు, దీపావళి 2 తారీఖే మనకు, అవునా కదా. 30 తారీఖు పొద్దునే లేకుండా టీఆర్ఎస్ దొంగలు మన ఒకటి వాళ్ళు వేసుకుంటారు వాళ్ళు. 30 తారీఖు అందరు పొద్దున తయారు కావాలి, కుటుంబంతో సహా పోయి ఓటు గుద్దాలి, ఎడగుద్దాలి. ఏం గుర్తు టీఆర్ఎస్ అంటున్నాడు, ఈటలు అయిన సరే కారు గుర్తుట, వాళ్ళు గెలవరు కదా, గెలవరు కాబట్టి వాళ్ళు నమ్మకం లేక కారు గుర్తు కారు ఎక్కువ బ్రేక్లు అయిపోయినాయి కదా.
హుజూరాబాద్ లో గెలిచేది బీజేపీయేనని విజయశాంతి అన్నారు. ఈటల రాజేందర్ తరఫున ప్రచారం నిర్వహించిన రాములమ్మ టీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ప్రజాసేవ చేసినందుకు ఈటలను కేసీఆర్ పార్టీ నుంచి వెళ్లగొట్టారని అన్నారు. హుజూరాబాద్ ప్రజలు ఈటల రాజేందర్ ను గుండెల్లో పెట్టుకుంటున్నారన్నారు విజయశాంతి. రాజకీయం మొదలైన దగ్గర నుంచి తెలంగాణ కోసం కొట్లాడుతూనే ఉన్నాం. ఇప్పుడు కొట్లాడతాం, రేపు కొట్లాడతాం. కేసీఆర్ నిన్ను గట్టె తిప్పే వరకు క్షమాపణ అన్నది లేదు. నువ్వు చేసిన ద్రోహం, మోసం, దగ ఇవన్నీ బయట పెడతాం. నీకు కరెక్ట్ ఎముడు ఎవరంటే బీజేపీ. ఇంకొక మాట అన్నాను కానీ నేను ఆ మాట, నేను మహిళను కాబట్టి నీకు కరెక్ట్ పాఠం చెప్పేది బీజేపీ. కాంగ్రెస్ ఏదో మంచి చేస్తారు మేము అందరం అనుకున్నాం, కానీ ఏం చేస్తుందంటే మొత్తం ఎమ్మెల్యేలు తీసుకుని టీఆర్ఎస్ తప్పు చెప్పి ప్రతిపక్ష హోదా కూడా పోగొట్టుకుని మొత్తం నవ్వులు బాలైపోయింది కాంగ్రెస్. ఇవాళ కాంగ్రెస్ అదే పరిస్థితి, ఎందుకంటే కేసీఆర్ ఏం చెప్తే అదే వింటుంది కాంగ్రెస్. వాళ్ళు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటారు, వీళ్ళు వీళ్ళు పుచ్చుకుంటారు. ఇంకా ఏ కొత్త పార్టీలు వచ్చినా ఎవరు వచ్చినా అంత ఈ డ్రామా కంపెనీ నాటుకోవడే కంపెనీ, మోసం చేసే కంపెనీ, మీకు అన్ని తెలిసే కంపెనీ, త్వరలో మీరే వాళ్ళకి బుద్ధి చెప్తారు, తీర్పిస్తారు కూడా నేను అనుకుంటున్నాను. సో ఈ రకంగా ఉద్యమకారుని చాలా అవమానించాడు. మరోవైపు కాంగ్రెస్ సైతం ఈ ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేస్తోంది. హుజూరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం రేపు ప్రచారం చేయనున్నారు. సమయం కాదు, వారం రోజుల సమయం ఉంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో 36,000 మంది నిరుద్యోగులు ఈ రోజు నా కోసము ఈ ప్రచారంలో పాల్గొన్నారు. విద్యార్థులు కూడా ఏ గ్రామానికి పోయినా ప్రతి చెల్లి కూడా నాకు మంగళారతి పడుతుంది, ప్రతి తల్లి ఆశీర్వదిస్తుంది. ఈ రెండు ఇద్దరు రాక్షసుల పైన పోరాడడానికి ప్రతి తల్లికి ఒక కొడుకునై, ప్రతి అవ్వకి ఒక మనవన్నై, ప్రతి చెల్లెకి ఒక అన్ననై, ప్రతి యువకునికి ఒక సోదరుని లెక్క, వాళ్ళ కుటుంబ సభ్యుని లెక్క, వాళ్ళ పక్షాన్ని నేను పోరాటం చేస్తున్నాను భావిస్తారు. పూర్తి నమ్మకం, విశ్వాసం నాకుంది. ఈ రెండు పార్టీలను కూడా డిపాజిట్లు గల్లంతు చేసి కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ గడ్డపైన ఈరోజు జెండా ఎగరేస్తుందని పూర్తి విశ్వాసం నమ్మకంతో ప్రచారం చేస్తున్నా. ఈరోజు బీజేపీ పార్టీ ఆపిందని ఆరోపిస్తుంది. నేను ఒక సూటిగా ప్రశ్నిస్తున్నా, ఈరోజు రైతు ఏదైతే రైతు బంధు ఉందో, రైతు బంధు ఇస్తున్నప్పుడు దళిత బంధు ఎనికి నొప్పింది. ప్రజల్ని ఇద్దరు ఒకటై, ఒకళ్ళు ఇస్తా అని చెప్పని ఒకళ్ళు ఇస్తలేరని ఇద్దరు మధ్యలో పోటీ ఉందని, వారి మధ్యలో ఉన్న ప్రజా వ్యతిరేక పరిపాలన దాచిపుట్టే ఒక ప్రయత్నము ఈ రెండు ప్రభుత్వాలు చేస్తున్నాయి. వాళ్ళిద్దరు బండారాలని ప్రజల ముందు బట్టబయలు చేస్తున్నాయి, ఇద్దరు ఒకటే అని ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకుంటారు. 28 ఏళ్ళ యువకుని, విద్యార్థిని నేను అర్థం చేసుకున్నప్పుడు తప్పకుండా నా దళిత సోదరులు, ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు.